నమస్తే. రుద్ర శంకరం కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షకు ఉన్న అపారమైన శక్తి ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టిన తేదీ ఆధారంగా ఎలాంటి రుద్రాక్షను ధరిస్తే మంచిది, రుద్రాక్ష ప్రాముఖ్యత ప్రాశస్త్యం గురించి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం నమః శివాయ. మరి ఎప్పట్లో ఒక మోటివేషనల్ స్టోరీతో ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాము. ఒక నక్క ఒక తోపుడి బండి మీద ఎర్రలు వేసుకొని వెళుతోంది. ఎర్రలు అంటే చేపలు పడడానికి ఎర్ర వేస్తాం కదా, అవి యాక్చువల్గా దాని గురించి చెప్పండి, ఇంకోసారి మాట్లాడుకుందాం. దానికి రెండు వైపులు కథ తలలు ఉంటే అది వేరే విషయం. సరే, ఎర్రలు బండి వేసుకొని వెళుతుంది. వెళుతుంటే పైనుంచి అసలు దీని కన్నింగ్ నక్క అంటేనే పెద్ద జిత్తులు మారిది, నక్క అని పేరు, పెద్ద కన్నింగు అని ఇంగ్లీష్లో కూడా మనం చెప్పుకుంటాం. వెళుతూ ఉంటే దీని ఇంటెన్షన్ ఏదో ఒకటి ఉంటుంది, చేస్తుందంటే ఏదో దేనికో టార్గెట్ చేసింది అనమాట. పైనుంచి గద్ద చూసింది, అయ్యో దాని నిండా బండి నిండా ఎర్రలున్నాయి, ఎంత టేస్టీగా ఉంటాయి, అది లైవ్ తింటే ఎంత బాగుంటుందో చెప్పి తిందామని ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి, నక్క బావా నక్క బావా నాకు కూడా కొన్ని ఇస్తావా, తింటాను, బాగుంటే నాకు ఇస్తావా అంటే, నోనో ఇవి ఇచ్చేవి కాదు, ఒకవేళ నీకు కావాలి అనుకుంటే, నీకు కావాలి అనుకుంటే నీ దాంట్లో ఇక రెండు ఈకలు ఇస్తే నేను రెండు ఎర్రలు ఇస్తాను, నీ దాంట్లోంచి రెండు ఈకలు తీసి ఇచ్చావంటే రెండు ఎర్రలు నేను ఇస్తాను. అంటే ఓ మనకు చాలా ఉన్నాయి కదా, రెండు ఇద్దాం, రెండు ఇస్తుంది కదా అని చెప్పి రెండు ఈకలు తీసి నక్కకి ఇస్తుంది. సరే, రెండు ఎర్రలు ఇస్తుంది. తిన్న తర్వాత ఆ టేస్ట్కి అలవాటు పడింది కదా, అక్కడితో ఆగదు, కేవలం ఇంతింత ఉంటాయి, గద్దకి ఏం సరిపోతాయి, ఇంకొక రెండు ఇచ్చింది, ఇంకొక రెండు. ఇలాగ ఆ టేస్ట్కి ఇంకా అలవాటు పడి ఇంకా అలవాటు పడి ఇంకా ఎక్కడ తృప్తి తీరట్లా, కడుపు నిండా తినాలనే తపన అది అవకాశంగా తీసుకుంటుంది. ఇంకా నక్క అవకాశం అంతే కదా, రెండు ఈకలు ఇస్తే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈకలు ఏం చేసుకుంటుంది, రెండు వెంటనే తీసి ఇస్తే ఏం చేసుకుంటుంది అని చెప్పి పైకి అలా కనిపిస్తుంది, దానికి కూడా అనిపిస్తుంది ఇవే ఇవి తీసుకొని ఏం చేస్తుంది అని. సో మొత్తానికి దీనికి కావాల్సినవన్నీ ఇచ్చేటప్పటికి తన శరీరం మీద ఏమీ లేకుండా పోయినాయి, ఇంకా ఎగరలేదు అవకాశం. ఇప్పటి వరకు అవకాశం తినకుంది, ఇప్పుడు అవకాశం అటొచ్చింది. ఈ ఎర్రలు ఎర్రగా వేసి తన్నే ఆహారంగా తీసుకుంది నక్క. చాలా సింపుల్గా, తన ఎగిరే పరిస్థితి లేదు, కదిలే పరిస్థితి లేదు, కడుపు నిండా తిన్నది, ఎగరలేని పరిస్థితి. ఈ ఎర్రల్ని ఆశగా పెట్టి మొత్తానికి గద్దనే ఆహారంగా కొట్టేసింది. ఇలాంటివి నిత్య జీవితంలో మనకి చాలా ఎదురవుతుంటాయి. ఆలోచించము, ఎదరవాళ్ళు ఏ ఉద్దేశంతో మనకి ఇది టార్గెట్ చేస్తున్నారో తెలుసుకోలేము. మొండిగా మూర్ఖంగా వాళ్ళు నా మాటలు నమ్మేసి బలైపోయిన వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ స్వప్రయోజనాలు అన్నో అందులో ఉన్నాయేమో అని మనం ఆలోచించకపోతే మనతో ప్రేమ కోసం మాత్రం వాళ్ళు మాట్లాడరు. చాలా వరకు ఇది దృష్టిలో పెట్టుకోకపోతే ప్రమాదం. ఇదే పరిస్థితి ఏర్పడుతుంది సమాజంలో మనకి. రైట్, కాలర్స్ ఉన్నారు, రైట్ మాట్లాడు. కానీ అంతలో ఈ స్టోరీకి ఆధారంగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ అంటే ఇప్పుడు ఫాక్స్ టాలెంట్ అనుకోవాలా, లేకపోతే గద్దకి లక్ లేకపోవడం అనుకోవాలా? అసలు లక్ టాలెంట్ రెండు అవసరమే. కేవలం టాలెంట్ ఉండి మనకి చాలామంది సమాజంలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే సమాజంలో బాగా చదువుకొని మంచి సామర్థ్యం కలిగిన ఉన్నవాడు. కానీ ఇప్పుడు రాజకీయంగా చూస్తే చాలా అసలు ఇలాంటివి ఏమి మాట్లాడడానికి వీలు లేకుండా మంచి మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళకంటే ఈ నాయకుల కంటే చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కింద ఉంటారు. ఇక్కడ టాలెంటా అంటే టాలెంట్ కాకపోవచ్చు, ఇక్కడ మనకు కనిపిస్తుంది. లక్క అంటే అన్ని సందర్భాల్లో అది పని చేయకపోవచ్చు. రెండూ అవసరం మన సామర్థ్యానికి. దైవికమైన సంపద కానీ దైవికమైనటువంటి ఇది కానీ తోడైతే, ఒక ఎనర్జీ యాడ్ అయితే ఖచ్చితంగా ఆ ఫలితాలు బాగుంటాయి. ఇప్పుడు సామర్థ్యం అవసరమే. చాలామంది ఏం చేస్తారంటే సామర్థ్యానికి అక్కడ అవకాశం లేకపోతే అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఆక్షన్కి వెళ్ళాలి, అక్కడ ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు కామన్గా. అయితే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిండికేట్ ఫామ్ అవుతారు. ఫామ్ అయ్యి తెలివైన వాళ్ళు అక్కడ లేని అవకాశాన్ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే బయట వాడు రాకుండా వీళ్ళే ఒక సిండికేట్గా ఉండి, అరే నువ్వెయ్యు ఆక్షన్ నీకు వస్తే నువ్వు నాకు ఇంత ఇవ్వు నాకు పర్సంటేజ్ ఇవ్వు, నేను తప్పుకుంటాను, ఇలాగ వీళ్ళే వేసుకుంటారు. తర్వాత అవుట్ సైడ్ నుంచి మేనేజ్ చేస్తారు, ఆఫీసర్ని మేనేజ్ చేసి నీకు ఇంత పర్సంటేజ్ వేస్తాం, మా వాడే మూడు కొటేషన్లు వేస్తాడు, రెండు పెద్ద కొటేషన్లు వేస్తాడు, తక్కువలో మాది ఉండేటట్టు చూసుకుంటాం, మాకు ఇవ్వు. ఇలాగ అవకాశం లేని చోట కూడా సామర్థ్యాన్ని ప్రదర్శించి అవకాశం అందిపుచ్చుకుంటారు. ఇలా రకరకాలు ఎక్కడ, అంతేగాని మనం మన వంతు వస్తుంది అని వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెనకబడి ఉంటారు.
పూర్వం రోజుల్లో అయితే మావాడికి అదృష్టం వస్తుంది, అదృష్ట లక్ష్మి తలుపు తట్టినప్పుడు మావాడు సామర్థ్యం ఏంటో చూపిస్తాడు అనుకుంటే ఇవాళ కుదరదు. మనమే వెళ్ళి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డోర్ అంటిల్ ఓపెన్ ద డోర్ నాక్ చేసి ఆ ఓపెన్ అయ్యే వరకు మనమే వెయిట్ చేయాలి, అవకాశం మనమే అందిపుచ్చుకోవాలి. ఏదో వచ్చి మన దగ్గరకు వస్తుంది అనుకుంటే కుదరదు. ఇవాళ సామర్థ్యము అవసరమే, లక్కు అవసరమే, రెండూ లేకపోతే ఎంత మనలో సామర్థ్యం ఉన్నా మనం కష్టపడితే ఆ ఫలితం పక్కింటోడికి వెళ్ళొచ్చు, బూడిదలో పోసిన పన్నీరు అయిపోవచ్చు. కాబట్టి దీనికి ఇది అవసరం, సామర్థ్యానికి ఇది కూడా అవసరమై తోడైతేనే బాగుంటుంది. రైట్ సార్, కాలర్ అన్నారు చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చెప్పండి. చిట్టిబాబు గారు నమస్తే అండి, మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ అండి. నమస్తే అండి, నాకు బొమ్మాయి గురించి పెరగాలనుకుంటున్నానండి. ఏమండి? బొమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. ఇవ్వండి 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 సార్ డేట్ ఆఫ్ బర్త్. 1998 1998 9వ నెల 10వ తారీఖు సార్. 10వ తారీఖు 9వ నెల సార్. ఎంతమంది పిల్లలు మీకు? సార్ ఈ అమ్మాయి గురువారం పుట్టినట్టు తెలుసా మీకు? గురువారం పుట్టినట్టు తెలుసా? అలాగే చవితి ఏమండి? గురువారం నాడండి, అది చవితి, కృష్ణపక్షము బహుళ చవితి. అలాగే ఇది వృషభ రాశి అండి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి, ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది, శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆహార నియమాలు ఏమీ లేవు, 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇందాక మనం వాళ్ళు ఏదో సిండికేటు అవకాశం ఆపర్చునిటీ అని, ఇవాళ ఆ స్టేజెస్ కూడా దాటిపోయాయి. ఇవాళ నో పోచింగ్ అంటే పెద్ద పెద్ద సంస్థలు, అంటే రెండు తెలిసిన సంస్థల గురించి మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద సంస్థలు ఇవాళ చేసేది ఏంటంటే, ఆహా నీకు ఇండస్ట్రీ ఉందా, నేను అది పెట్టను, నీకు ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయా, నేను దాని జోలికి వెళ్ళను, నీ దగ్గర ఇలాంటి స్టాఫ్ ఉన్నారా, నేను ఆ స్టాఫ్ను పెట్టుకోను. నో పోచింగ్ కాంట్రాక్ట్ అనమాట, అగ్రిమెంట్ ఒకడికొకడు. ఇప్పుడు జరిగింది అదానీ అంబానీకి జరిగింది అదే. వాళ్ళు ఏం చేస్తారు, అదానీ దగ్గర పనిచేసిన వాడు ఎవడన్నా మానేస్తే అదానీ అంబానీ చేర్చుకోడు, అంబానీ దగ్గర ఎవడన్నా పనిచేస్తే సేమ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని వీళ్ళు తిరిగి చేర్చుకోరు. అంటే కాంపిటేటివ్ బిజినెస్లో ఆ సామర్థ్యం గలవాడిని, ఒక దగ్గర పనిచేస్తున్న వాడిని ఇంకో దగ్గర తీసుకుంటే అంతకంటే ఎక్కువ జీతం ఇచ్చి తీసుకోవాలి. వీళ్ళు నో పోచింగ్ అగ్రిమెంట్తో ఏమవుతుంది అంటే, వాళ్ళ సామర్థ్యం ఎంతున్నా మేము నిన్ను తీసుకోము, అక్కడ మానేస్తే నువ్వు చచ్చినట్టు అక్కడ చేయాల్సిందే, మేమైతే నువ్వు మానేసి వస్తే మేము తీసుకోం. దీంతో సామర్థ్యం ఉపయోగం లేకుండా పోతుంది. అవకాశం ఎవరికైతే ఆపర్చునిటీ ఉందో వాడే పెత్తనం చేస్తున్నాడు. సో ఇది మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుందో, ఈ వ్యవస్థని ఏ వ్యవస్థలోకి తీసుకువెళ్తుందో తెలియదు, కానీ ఇది దురదృష్టం, దౌర్భాగ్యం, నిజంగా ఇలాంటివి ఉండకూడదు. రైట్, అసలు యాక్చువల్లీ లక్ అంటే ఏంటి సార్? అంటే లక్ అన్లక్కీ, నాకు నాకు అంత లక్ లేదు, ఐఎమ్ వెరీ అన్లక్కీ అని కొంతమంది అంటూ ఉంటారు. సో వాట్ డు యు సే అబౌట్ ఇట్? అదృష్టం దురదృష్టం అని మనం ఏమంటామంటే, మనం ఏదన్నా కష్టం చేస్తున్నాము, ఈ కష్టానికి తగిన ఫలితం వస్తే నా కష్టానికి తగిన ఫలితం దొరికింది అనుకుంటాం. మనం కష్టపడిన దానికంటే ఎక్కువ వస్తే ఇది అదృష్టంగా భావిస్తాం, లేదు మన కష్టానికంటే తక్కువ వస్తే దురదృష్టంగా. అంతే, అంతకుమించి అదృష్టం దురదృష్టం ఏముంటుంది, లక్ అన్లక్ ఏముంటుంది? మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంటే లక్ అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వస్తే అన్లక్ అనుకుంటాం. అంతే. రైట్, కాలర్ తీసుకుందాం సార్. చందు గారు, చందు గారు, హలో చందు గారు నమస్తే అండి, మాట్లాడండి గురు గారితో. నమస్కారం చందు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. మా అమ్మాయి అండి, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మాయిది. అమ్మాయిది 27/7/1997. బుధవారం అమ్మాయి పుట్టినట్టు తెలుసు అనుకుంటాను చందు గారు మీకు. బుధవారం, అదే బుధవారం నైట్ అంటే గురువారం మధ్యలో. అప్పుడు మీరు 28 వేసుకోవాలి చందు గారు. మీరు 28 వేసుకుంటే అది గురువారం అవుతుంది. అంటే గురువారం 20 అప్పుడు ఇది దశమి అవుతుంది.
కృష్ణపక్షము బహుళ దశమి, ఇది మిథున రాశి. ఒకవేళ అమ్మాయి రాత్రి పుట్టి ఉంటే, 8:30 తర్వాత పుట్టి ఉంటే, కర్కాటక రాశి, ఇప్పుడు మిథునంలోనే ఉంది మీ అమ్మాయికి, మీ రివర్స్ రుద్రాక్ష అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి అవకాశం ఉంటే ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఇది తన శరీరంలో భాగంగా వేయండి. రైట్ సార్. అలాగే స్వర్గం నరకం అంటే ఏంటి? ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీతో సినిమాకి వెళ్దాం అనుకుంటాడు, ఇద్దరు పిల్లలు ఉంటారు, సినిమాకి వెళ్తే ఈ నెల బడ్జెట్ ఎలాగా, భయం. ఒకవేళ ధైర్యం చేసి వెళితే పిల్లలు పాప్కార్న్ అంటారు, కొనే సామర్థ్యం ఉండదు. నరకం ఇంతకంటే దౌర్భాగ్యం, నరకం ఏమి ఉండదు. ఆఫీస్కి వెళదాం అనుకుంటాడు, పక్కోడు కారులో వెళ్తాడు, స్కూటర్ కూడా ఉండదు, ఇదే నరకం. ఏదన్నా ఇంటికి ఈరోజు మనకు నచ్చింది తెచ్చుకుందాం అనుకుంటాం, తెచ్చుకునే సామర్థ్యం ఉండదు. పనికి వెళితే అవి ఇవి అన్నీ సమకూర్చుకునేటువంటి అవకాశం ఉండదు, ఇది నరకం. సో నరకం ఏమిటంటే, మనం అనుకున్నవి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం నరకంగానే భావించాలి. పైకి వెళితే సూదులతో గుచ్చుతాడో ఆయిల్లో వేస్తాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం జాగ్రత్త పడకపోతే నరకాన్ని ప్రత్యక్షంగా ఇక్కడే చూడాలి. స్వర్గం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళు ఎలా ఉన్నా మనం మాత్రం ఉన్నతంగా ఉండడం, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడం, పిల్లలు, మనవళ్ళు, భార్యలు, అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, అడిగినవి అడగనివి వాళ్ళకి సమకూర్చడం, కష్టం తెలియకుండా వాళ్ళకి పెంచడం. అంటే సార్, మీరు ఎలా ఉంది, మీరు చెప్పేది ఎలా ఉంది అంటే, డబ్బు లేని వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు, డబ్బున్న వాళ్ళు స్వర్గం అనుభవిస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. అలాగే చెప్పి, ఇప్పుడు మనకి ధర్మం సాంప్రదాయం కూడా అదే చెప్పింది, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే తప్పు అంటుంది. అబ్దుల్ కలాం గారు కూడా అదే అన్నారు. వివేకానంద ఏమన్నాడంటే, ఏదో రకంగా బతికేస్తాము అంటే అది నేరస్తుల ఆలోచన. అంత పెద్ద పదం ఎందుకు వాడాడంటే, సమాజంలో నువ్వు బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు ఏదో రకంగా బతికితే నీకు పుట్టిన పిల్లలు ఏదో రకంగా బతుకుతారు, చీవుడు ముక్కులు, చిరిగిపోయిన బట్టలు, ఇవి ఆ సమాజం కూడా, నీ చుట్టూ ఉన్న సమాజం అలాగే ఉంటుంది. నువ్వు బాగా బతికితే వాళ్ళు బాగా బతుకుతారు. సో బాగా బతకడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు నరకాన్ని సృష్టించుకోవద్దు, స్వర్గం కోసం వెంపర్లాడు. వాట్ ఈజ్ స్వర్గం, వాట్ ఈజ్ నరకం అంటే నీ చేతిలోనే ఉంది. అంటే ఆ లెక్కన స్వర్గంలో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి. అక్కడ స్వర్గం గురించి మనకు తెలియదు, అక్కడ స్వర్గం గురించి మనకు తెలియదు. చెప్పింది దాన్ని బట్టి ఇక్కడ స్వర్గం ఏమిటంటే మనమే సృష్టించుకోవాలి. ఇక్కడ స్వర్గం మనమే సృష్టించుకోవాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని హ్యాపీగా ఉంచాలి, మనం సుఖంగా ఉండాలి. ఇదే స్వర్గం, ఇదే స్వర్గం. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే మనం మనతో ఉన్న వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని మనము కూడా నరకంలో ఉన్నట్టే. పైకి వెళ్తే ఆయిల్లో వేస్తాడో, మంటల్లో వేస్తాడో, సూదులు గుచ్చుతాడో తెలియదు. ఇక్కడ మాత్రం అంతకంటే భయంకరమైన పరిస్థితుల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే డబ్బు సంపాదించండి, న్యాయబద్ధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ సంపాదించండి. ఒకటి రెండు డబ్బు మార్గాలు కాదు, ఎన్ని మీకు అవకాశాలు ఉంటే అన్ని మార్గాల్లో సంపాదించండి. డబ్బు సంపాదించడానికి ఒకసారి అలవాటు పడండి. ఆ కిక్కిచ్చే మత్తు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వదు. అది వస్తూ ఉంటే వచ్చే కిక్కు వేరు. ఒక్కసారి దానికి అలవాటు పడండి, న్యాయబద్ధంగా సంపాదించడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ చుట్టూ ఉన్న సమాజాన్ని స్వర్గధామంగా చేసుకోండి, నరకాన్ని నుంచి బయటకు తీసుకురండి. ఇదే నాకు తెలిసిన స్వర్గం నరకం. రైట్, మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి ఇంకో క్వశ్చన్ వేస్తాను, తర్వాత ఫస్ట్ కాలర్ తీసుకుందాం. వెంకటేశ్వర్ గారు, వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి గురు గారితో. నమస్తే సార్. ఓం నమ శివాయ అండి. సార్, మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/10/1990 అండి. 9/10/1990 అంటే అక్టోబర్ 9. అవునండి. 1990. అవును సార్. అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ వచ్చి పోయింది, మళ్ళీ ఏమన్నా దీంట్లో ధరిస్తే వస్తుందా అని వచ్చి ఒక 4 ఏళ్ళు అయింది, పోయింది, ఇంకా రావట్లేదు సార్. పుట్టింది మంగళవారం నాడు అని తెలుసు కదండి. అవునండి, సాయంకాలం 6 అండి. అలాగే ఇది ఏకాదశి, సారీ షష్ఠి అండి, కృష్ణపక్షము బహుళ షష్ఠి, ఇది మిథున రాశి. సార్, ఇప్పుడు ఒక్కసారి డిస్టర్బ్ అయింది, ఒకసారి మళ్ళీ అలా జరగకుండా ఉండడం కోసం డాక్టర్ సలహాలు తీసుకోండి. అంటే తనకి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇంతకుముందు వచ్చి పోయింది తెలియజేస్తుంది, మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి అని. సో మెడికల్గా అవకాశాలు ఉన్నప్పుడు
మీరు అందులో ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ అవి చేయించి మళ్ళీ డాక్టర్ సలహా తీసుకొని ఈసారి అలా జరగకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రుద్రాక్ష, మనకి శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నింటినీ క్రమబద్ధీకరిస్తుంది, అంటే ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. అందుకనే మెడిసిన్కి బాగా స్పందిస్తున్నారు అని చెప్తారు రుద్రాక్ష ధారణ చేస్తే. ఇవి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక ఏకాదశి ముఖి రుద్రాక్ష, ఏకాదశి రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష వేయండి, ఆల్ ది బెస్ట్ అండి. రైట్ సార్. అలాగే మీ అష్ట ఐశ్వర్యాలు అంటే మీ నిర్వచనం ఏంటి? అష్ట ఐశ్వర్యాలు అంటే డబ్బు ఒకటే కాదండి, అన్ని రకాల ఐశ్వర్యాలు, ఆరోగ్యము అని మొత్తం అన్ని మనకి ఏవేవైతే పాడి పంట ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ అష్ట ఐశ్వర్యాలే. కేవలం డబ్బు ఒకటి ఉంటే అనారోగ్యంతో ఉన్నవాడికి 2,000 రూపాయలు నోటిస్తే అది రంగు కాగితంతో సమానం. కాబట్టి ఆరోగ్యము ఉండాలి, ఐశ్వర్యము ఉండాలి, అన్నీ ఉంటేనే సమంగా ఉన్నట్టు, అప్పుడే జీవితం. అలా అన్నారు కదా సార్, ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అన్నారు. ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ ఉంటే ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ ఎందుకు పనికిరావు, వైట్ పేపరే, కలర్ పేపరే. కాబట్టి అవి కూడా ఆరోగ్యంతో ఉండడమే అవసరం. ఆరోగ్యము ఐశ్వర్యం అన్నీ కావాలి. రైట్. మనకు అందుకనే ధర్మంలో అదే అంటారు, అన్నీ కలిగి ఉండాలని మనకు దీవిస్తారు. అన్నీ కలిగి ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ధర్మం చెప్పేది ఏమిటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని రకాల సౌభాగ్యాలు కలగాలి, ఐశ్వర్యం కలగాలి, ఇదే దీవిస్తారు. ఇదే మన ధర్మం గొప్పతనం. ఇదే ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ఆలోచనలు ఉండవు, మన దగ్గర మాత్రమే ఉంటాయి. రైట్. లోకా సమస్తాం సుఖినో భవంతు అని చెప్పే ఏకైక ధర్మం హైందవ ధర్మం. సకాలర్ ఉన్నారు సార్. దుర్యోధన్ గారు, దుర్యోధన్ గారు నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి గురు గారు. దుర్యోధన్ గారు సార్ నమస్కారం. సార్ ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటి పేరు, బాగుంది సార్. అవును సార్. శ్రీకాకుళం జిల్లా పలాసర్ సార్. చెప్పండి. దుర్యోధన్. డేట్ ఆఫ్ బర్త్ 04-04. ఒకసారి మళ్ళీ చెప్పండి దుర్యోధన్ గారు, మళ్ళీ చెప్పండి. 04-04-04-04 ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి. ఇది వృషభ రాశి. దుర్యోధన్ గారు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. రైట్. దుర్యోధన్ గారు మీరు వేసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది, అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి కానీ, మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ, ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, అలా అని ఏది పడితే అది వేసుకోకండి దుర్యోధన్ గారు. దురదృష్టం రుద్రాక్షల్లో 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి, వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. రైట్ సార్. అలాగే మీరు చూసి చెప్తారు కదా, అది జీవితాంతం అదేనా లేకపోతే మధ్యలో మళ్ళీ మార్చాలంటారా? ఏమవసరం లేదంటే, మనం ఏమీ లేకుండా చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. మన టాలెంట్ ఎంత ఉంటే అంత ఫలితమే వస్తుంది. ఒక సపోర్ట్ తీసుకుంటే మన సామర్థ్యానికి అది యాడ్ అయితే ఎడిషనల్ ఎనర్జీతో ఎక్కువ ఫలితాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎడిషనల్ ఎనర్జీ స్పిరిచువల్ అయితే ఇంకా బాగుంటుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకని రుద్రాక్ష వేసుకొని ఒకసారి ఏదన్నా పని చేస్తే మన సామర్థ్యానికి మించిన ఫలితాలు వస్తాయి. శివపురాణంలో ఈశ్వరుడు అదే చెప్తాడు, నువ్వు రుద్రాక్షధారణ చెయ్యకుండా ఏదైనా పని చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు అని స్వయాన శివుడే చెప్తాడు. ఎందుకంటే నువ్వేదన్నా పని చేస్తే నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. అదే రుద్రాక్షను ధరించి నువ్వు ఏదైనా పని చేస్తే ఆ వచ్చేటువంటి ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు. అంటే నువ్వు సింగిల్గా చేస్తే అది నీ సామర్థ్యం, ఇది కలిపి వస్తే నా చెయ్యి కూడా అందులో ఉంటుంది, దానికి తగిన ఫలితం వస్తుంది అని. ఇంకంతకంటే ఏముంటుంది? అందుకనే ఒక రుద్రాక్ష వేసుకుంటే లక్ష విషయాల్లో ముందుంటాము అని ధర్మం చెప్తాను. అంటే మీరు ఒకళ్ళకి అష్టముఖి ఇచ్చేశారు అంటే వాళ్ళు మళ్ళీ గ్రహాలు మారినా కూడా దాన్ని మారుతుందా లేకపోతే? అలా అది చాలా మందికి ఏమనుకుంటారంటే, ఓహో రావు 8 ముఖాలు, కేతు 9 ముఖాలు, ఇలా ఏమి ఉండదు. మొత్తం జాతకాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళ అవసరానికి అనుకూలంగా ఏం వేసుకుంటే బాగుంటుంది, అలా ఒక అడ్వైస్ చేయగలిగితే మంచి
భవిష్యత్తు మంచి స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ సపోర్ట్ ఉపయోగపడుతుంది. రైట్, కాలర్ తీసుకుందాం సార్. శేఖర్ గారు. శేఖర్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఓం నమస్తే సార్. ఓం నమస్తే సార్. శివాయ నమః, చెప్పండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/3 1973 1973 అవును సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? సార్ నేను వ్యాపారం చేస్తున్నాను సార్. అది లక్ష రాలేదు, అది లాస్ అయింది సార్. చేసినాను నేను. ఒక స్వామి గారు బెంగళూరులో కలిస్తే అతను ఏమన్నాడు, మీకు బట్ట లేకుండా కలిసి రాదండి అంటున్నాడు. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది మకర రాశి, ధనిష్ట నక్షత్రం. కొత్త మీకు వ్యాపారం పనికిరాదన్నాడా? కొత్త వ్యాపారం పనికిరాదన్నాడు. ఇది కొత్త వ్యాపారం మీకు రాదా? అచ్చరాదు, వేరే వ్యాపారం చేయన్నారు సార్. అంటే ఏం వ్యాపారం? మీకు తెలిసిన వ్యాపారం కాకుండా ఏదో ఒకటి చేయమన్నాడా? ఏమిటి వ్యాపారం? వ్యాపారం చాలా మంది చేసే దుర్మార్గమైన సలహాలు ఇవే. పాపం వాళ్ళకి ఏదో దేంట్లోనో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికి కావలసిన ఫినాన్షియల్ సపోర్ట్ తీసుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటారు, వ్యాపారం చేద్దామన్న తపనతో చేస్తారు. ఎవరో నా బోటోడు వచ్చి నీకు ఇది పనికిరాదు, నీకు ఇది అచ్చిరాదు, లేకపోతే నీ జాతకానికి ఇది కలిసి రాదు, ఇనుము పనికిరాదు, అది పనికిరాదు, ఇది పనికిరాదు. ఇప్పుడు తెలిసింది మానేసి తెలియని దాంట్లో ఏలి పెట్టి అతను ఏం చేయాలి? తెలియని దాంట్లో పెడితే చేయిపెట్టి. ఇప్పుడు ధర్మం కానీ సాంప్రదాయం కానీ ఏం చెప్తోంది అంటే, నీకు తెలిసినది, నీకు అనుభవం ఉన్న పని చెయ్యు, అందులో రాణించాలని భగవంతుడిని కోరుకో. మనకి తెలిసిన పని చేయాలి, ఆటంకాలు లేకుండా ఉండడం కోసం భగవంతుడిని కోరుకు. అంతేగాని అసలు మనకి ఏమీ తెలియకుండా గాల్లో దీపం పెట్టి నా జాతకానికి అది సరిపోతుంది. ఇప్పుడు మీరు బైపీసీ అయితే మెడిసిన్కి వెళ్తారు, ఎంపీసీ అయితే మ్యాథమెటిక్స్లోకి వస్తారు. అంతేగాని మీరు ఏం చేయాలో, ఏ పని చేయాలో మీరు చదివిన చదువును బట్టి ఉంటుంది. అంతేగాని మీ జాతకాన్ని బట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వరు ఎవరికి. మీ జాతకాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వరు. మీ అలాగే మీ అనుభవాన్ని బట్టి మీరు వ్యాపారం చేస్తారు. అనుభవం లేకుండా ఎలా చేస్తారు? ఎదురు దెబ్బలు తగిలితే మొత్తం పోతాయి. కాబట్టి ఇలాంటి మాటలు నమ్మకండి. మీరు ఏది చేయగలరో అది చేయండి, దాంట్లో కలిసి రావాలని భగవంతుని కోరుకోండి. అంతేగాని మీరు పనికి రావు అని ఎవరైనా చెప్తే ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమీ ఉండదు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుష నాస్తి అంది వేదం. అంటే మంత్రానికి పనికిరాని అక్షరం ఉండదు, వైద్యానికి పనికిరాని వృక్షం ఉండదు, పని చేయడానికి పనికిరాని పురుషుడు, అంటే పురుషుడు స్త్రీ అనే విభాగం ఇక్కడ భేదం లేదు. ఎవరైనా పనికొస్తారు, దేనికైనా పనికొస్తారు. పనికిరాని పనికిరాదు అని ఎవడన్నా చెబితే అంతకంటే దురదృష్టం, దుర్మార్గుడు ఇంకెవడు ఉంటాడు? ఒక మనిషిని నువ్వు పనికిరావని కానీ, నీ సామర్థ్యం నీకు ఉపయోగపడదని కానీ, నువ్వు చనిపోతావని కానీ, నీకు అనారోగ్యం వస్తుందని కానీ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇలాంటివి వినకండి. ఒక ఏకముఖి రుద్రాక్ష వేసుకోండి, ఇది బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. రైట్, ఇంకో కాలర్ అండి. మంగతయ్యార్ గారు. మంగతయ్యార్ గారు నమస్తే అమ్మా, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. బాబు గురించి రెండు ఇమేజ్ ఉన్నాయండి, అది అనుగ్రహం చేశారు సార్. బాబు గురించి రెండు విషయాలు క్లారిటీ కావాలి. చెప్పండి అమ్మా. బాబు 31/8/1992 పుట్టాడండి. 31 ఆగస్టు 1992. అమ్మా పుట్టింది సోమవారం అని తెలుసా బాబు? అవునండి, వినాయక చవితి రోజు పుట్టారు సార్ బాబు. అది సోమవారము. అవునండి. యా ఇది చవితి, భాద్రపద శుద్ధ చవితి, భాద్రపద మాసము, శుక్లపక్షము చవితి. అంటే ఆ రోజు వినాయక చవితి, సోమవారం. అవునండి. అలాగే ఇది కన్యారాశి. అంటే చిత్త నక్షత్రం అమ్మ ఇది. నక్షత్రం చిత్త పాదం మీరు కొంచెం అటు ఇట్లో చూసుండొచ్చు. అది నేను కన్యారాశి చూశాను, మీరు తులారాశి చూసుండొచ్చు. నక్షత్రం మాత్రం చిత్త, అది సోమవారము, అది భాద్రపద మాసము, శుక్లపక్షము చవితి. అంటే వినాయక చవితి. అది అందుకనే మీరు అది తులారాశి ఎంటర్ అయింది చూసారు. రైట్ అమ్మ, రైట్ చెప్పండి. చెప్పండి చెప్పండి. బాబు ఆర్కిటెక్ట్ అండి. బాబు వివాహం చెయ్యాలి.
వివాహం ఎప్పుడవుతుంది? ఆర్కిటెక్ట్ గా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందా? ఉద్యోగం ముందు మీ ఆలోచనలో మార్పు రావాలి. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక అబ్బాయి సామర్థ్యం కలిగి ఉన్నాడు, చదువుకున్నాడు, ఇతనికి ఒక ఒక గృహస్థుగా చేయడానికి ఏమేమి మనం చేయాలో అవి చేయాలి తప్పితే, ఎప్పుడు వివాహం అవుతుంది, ఏ పక్క నుంచి వధువు వస్తుంది, ఏ ఊరిలో వధువుని ఇవ్వాలి, ఇవన్నీ తప్పు అమ్మ. ఈ ఆలోచనలు పూర్తిగా తప్పు. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ముందు వాళ్ళిద్దరికీ ఇష్టపడాలి, తర్వాత కుటుంబ నేపథ్యం మీకు ఇష్టపడాలి. అన్నీ బాగున్నాయని మనం ముందుకు వెళితే ఆ పైన భారం భగవంతుని మీద వేస్తాం. అంతేగాని వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో ముందే మనం టీవీలో చూసినట్టు చూసేస్తాం అనుకుంటే కుదరదు. మనం చేయాల్సిన అన్నీ చేయాలి, భారం భగవంతుని మీద వేయాలి, వాళ్ళు మంచి భవిష్యత్తులోకి ఉండాలని మనం కోరుకోవాలి. అంతేగాని అన్ని మనమే నియంత్రిస్తామని. ఏమిటమ్మా ఏమిటంటారు? అదే నేను చెప్తున్నానండి, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు, అలానే తొందరపడి చేయక్కర్లేదు. ఇప్పుడు 31 సంవత్సరం వచ్చేసింది కాబట్టి గబగబ చేతులు కడిగేసుకుందాం, ఏదో ఒకటి చేసేసి, ఇది తప్పు అంటాను నేను, ఇది తప్పు అంటాను. అలా చేయకండి, మీరు చూడండి అన్ని రకాలుగా బాగుంటే చేయండి. అబ్బాయికి ద్వాదశముఖి రుద్రాక్ష అమ్మ, ఇవాళ తొందరపడక్కర్లేదు, అలా అని ఆలస్యం చేయకండి, అలా అని ఆలస్యం చేయకండి. ఒక్క రుద్రాక్ష ద్వాదశముఖి, ఇది సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధారణ చేయించండి. అలాగే 9 ముఖాలు కూడా అబ్బాయి జాతకానికి సరిపోతుంది దోష నివారణకి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి వేయండి, చాలా బాగుంటుంది. ఆహార నియమాలు ఏవీ లేవు, వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. అందులో ఈ మాఘమాసంలో రుద్రాక్ష ధారణ అది ద్విగుణీకృత ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. అవకాశం ఉంటే నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, నాకు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇంతకుముందు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం వెళ్ళేవాడిని, ఇప్పుడు ఎప్పుడైనా వెళితే తెలియజేస్తున్నాను. మళ్ళీ వెళ్ళే టైం ఉంటే తప్పకుండా తెలియజేస్తాను, ఇప్పట్లో ఏమి లేదు. మా అమ్మాయి మాత్రం ప్రతి సోమవారము విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది, అంటే రేపు అక్కడ ఉంటుంది. తన కలవడానికి ఎక్కువ సమయం తనకుండదు, కొన్ని గంటలే ఉంటుంది కాబట్టి 2-3 పేర్లు నమోదు చేయించుకోండి, ఒకటే పేరు నమోదు చేయించండి, తనకు కష్టమవుతుంది, అది ఏరియా కూడా చాలా పెద్దది. అలాగే నన్ను కలవడానికి నేను ఎవరికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను, నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. సో అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఏ రకంగా అయినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. ధన్యవాదాలు గురువు గారు, మీరు మా స్టూడియోకి వచ్చి రుద్రాక్షల యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే.